नमस्ते मातेलंगाना वार्तलकु स्वागतं। मुंदुगा मुख्यांशालु। दिव्यांगुलकु सीनियर सिटिजन्लकु विकलांगुलकु वील चेर्लु पंपिणी चेसिन मैनंपल्ली हनुमंतराव। मा भूमुलु माकु कावाली आलेर्लो पेद्द एत्तुन निरसन। अंबेडकर विग्रह मुंदु बैठाइंची ओ गर्भिणी निरसन। ऑल इंडिया रेशन डीलर असोसिएशन पिलुपु मेरकु डीलर्ल धर्ना। मा भूमुलु माकु कावाली अंटू डिमांड चेस्तू यादाद्री भुवनगिरी जिल्ला आलेर्लो पेद्द एत्तुन महिललु तहसीलदार कार्यालय मुंदु बतकम्म आडुतू निरसन तेलिपारु। మా భూములు మాకు కావాలి అంటూ డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పెద్ద ఎత్తున మహిళలు తహసీల్దార్ కార్యాలయం ముందు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు। వివరాలకు వెళ్తే 1997-98 సంవత్సరంలో భూమి సర్వే నంబర్ 225 నుంచి వరుసగా 240లలో 120 ఎకరాలు అప్పటి ప్రభుత్వం ఆలేరులో దళితులు సుమారు 60 మందికి తలా 2 ఎకరాల భూమిని అసైన్ చేసింది। అయితే ఇప్పటి మున్సిపల్ చైర్మన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లో కొందరు మాయమాటలు చెప్పి స్వాధీనం చేసుకున్నారని, మా భూములు మాకు కావాలని దళిత మహిళలు తమకు న్యాయం చేయాలని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వచ్చి తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి బతుకమ్మ ఆడి చైర్మన్కు వ్యతిరేకంగా పాటలు పాడారు। నా పేరు కొనప్రం సుశీల। ఇస్త్రీ కార్పొరేషన్ కింద ఇచ్చారు సార్ మా కాపోట్ల గవర్నమెంట్ కొనిచ్చింది 2 ఎకరాల 6 గుంటలు। అయితే కాలు వస్తది అన్నారు, ఎయిర్పోర్ట్ వస్తది అన్నారు, ఇంటికొక్క జాబ్ పెట్టిస్తాం మీ పిల్లలకు అని అన్నారు। ఎన్ఓసీ రాలేదు కదా, మరి మేము అట్లా కాలు వచ్చినా ఏదో వచ్చినా మాకు ఏమన్నా డౌట్ ఉంటే ఇట్లా అని అంటే ఎన్ఓసీ కూడా మేమే తీస్తాం అన్నారు। ఎన్ఓసీ కోసము సంతకాలు పెట్టించుకురు అంతే, కానీ అది అమ్మినమని అంటారు, అది అమ్మింది తెలియదు మాకు చేసింది తెలియదు। ఎన్ఓసీ కోసం అని మేము సంతకాలు పెట్టినాం, డ్యూటీలు వస్తాయి అంటే మోసపోయినాం అంతేగాని ఆ ఎయిర్పోర్ట్ పడ్డది లేదు, ఆ డ్యూటీలు వచ్చింది లేదు, మా పిల్లలు బాగుపడ్డది లేదు। ఎంతమంది ఉంటారు మీరు? 42 మంది ఉన్నాం, 42 మంది గుంజుకురు। మున్సిపల్ చైర్మన్ బారపాక కొల్లూరు నాగరాజు। నా పేరు లక్ష్మీబాయి కందల లక్ష్మీ। మాకు అదే జాగలు ఇచ్చిండ్రు, ఇచ్చి మళ్ళీ గుంజుకురు, డ్యూటీ పెడతారు, కాల్వలు వస్తాయి అన్నారు, అది ఆఫీస్ ఎయిర్పోర్ట్ పడుతుంది అన్నారు, మాకు ఏది లేదు సంతకాలు పెట్టించుకురు తీసుకుపోయింది। ఎవరు పెట్టించుకురు? ఎవరు గుంజుకురు? అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు 64వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి। అమెరికాలో గణంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పుట్టినరోజు వేడుకలు, ఆటా సభలలో వేలాది మంది సమక్షంలో కేక్ కట్ చేసి కేరింతలు, మంత్రులు మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సమక్షంలో ఎన్ఆర్ఐల సందడి। అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారి 64వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి। అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా 17 మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ్లిన మంత్రికి అదే వేదిక మీద వేలాది మంది ఎన్ఆర్ఐలు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు చల్లాధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గాదరి కిషోర్, ఆటా ప్రతినిధులు తదితరుల సమక్షంలో కేక్ కట్ చేశారు। అంతా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। ఆటా మహాసభల సమయంలో తన పుట్టినరోజు రావడం, ఇంతమంది తెలంగాణ తెలుగు బిడ్డ నడుమ వేడుక జరుపుకోవడం అత్యంత ఆనందాన్ని కలిగించిందన్నారు। ఆటా ప్రతినిధులు, ఎన్ఆర్ఐ మిత్రులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు। నరేందర్ భాయ్ హ్యాపీ బర్త్డే। No!
మౌలాలి ఆర్టీసీ కాలనీలో తమ ప్రధాన సమస్యలైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాలనీవాసులు మౌలాలి ఆర్టీసీ కాలనీలో తమ ప్రధాన సమస్యలైన రోడ్డు డ్రైనేజీ వ్యవస్థను ఏ రాజకీయ పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు కాలనీవాసులు. తమ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా అన్ని పార్టీల నాయకులు వచ్చి చూసిపోవడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదంటూ బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అన్నీ ఒకటేనని ప్రజల కోసం ఏ నాయకుడు పనిచేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు మౌలాలి ఆర్టీసీ కాలనీవాసులు. ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగినారు కాలనీవాసులను. శాంతింపజేసేందుకు బీజేపీ టీఆర్ఎస్ నాయకులకు అక్కడ రావడంతో నాయకులను నిలదీశారు ప్రజలు. మల్కాజ్గిరి పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి మౌలాలి టీఆర్ఎస్ నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లితో మాట్లాడించి మైనంపల్లి త్వరలో అక్కడ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమింపజేశారు కాలనీవాసులు. अरे ये परेशानी है तो दो काले में बैठना घर बैठना मुर्तियाँ छोड़ के भागते तो कौन को सुनता सुना दे पाँच मिनट में खत्म धरना सीट करके बैठो बताना मजरू के सब आ रहे हैं थपक रहे चले जा रहे हैं तो फिर कैसा क्या क्या करेंगे मैडम चले गए ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుండే మొత్తం రోడ్ మీద కలిసి నీళ్ళు పోతుండే మనకు. ఇప్పుడు అక్కడ ఒక చిన్న పైప్ పెట్టారు, ఒక 3 ఫీట్ పైప్ పెట్టారు, 3 ఫీట్ పైప్ పెట్టి మొత్తం ప్యాక్ చేశారు దానికి. ఆ నీళ్ళు రోడ్ మీద కలిసి పోకుండా పైప్లో కలిసి పోవాలని వదిలేశారు. అట్లా అయితే ఇంకా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది దానివల్ల, ఎందుకంటే రోడ్ మీద కలిసి పోతేనే మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఇప్పుడు పైప్లో కలిసి పోయిన తర్వాత అంటే అది కాదు, నీళ్ళంతా పైప్లో కలిసి పోలేదు మొత్తం. ఫస్ట్ అయితే మాకు కాళ్ళ దగ్గర వస్తుండే, ఇప్పుడైతే మొత్తం నెట్వర్క్ వచ్చేస్తున్నాం నేను మొత్తం వర్క్ చేస్తానన్నారు. ఇక ట్యూస్డే అయితే ఎమ్మెల్యే గారు వచ్చి కలుస్తా అన్నారు, ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారో. మా అయితే హోప్ ఏంటంటే వచ్చి పని చేస్తే మంచిగా ఉంటుందని మా ఓపిక అంతే. దోమలు చాలా, టూ మచ్ దోమలు ఉన్నాయి మా దగ్గర. దోమల కోసం ఒక ఏమైనా పర్టికులర్ ఏంది దానికి చేసేది లేదు. దోమల గురించి ఏం చేసేది లేదు, రోడ్ల గురించి ఏం చేసేది లేదు, ఒక జాడు కూడా కొడతలేరు మా దగ్గర. ఏంటంటే ఆ పార్టీలు గొడవ పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారో మాకు తెలియదు దాని గురించి. కానీ మాకైతే జనాలకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. మేము వేసినాం ఓటు ఎమ్మెల్యే గారికి, కానీ ఎమ్మెల్యే గారు మా పని ఏం చేస్తలేరు, ఎందుకు చేస్తలేరు అది మాకు అర్థమవుతలేదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి ఇన్ఛార్జ్ వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఆగడాలను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జూలై 5న తెలంగాణ పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని అట్టహాసంగా ప్రకటించిన ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభమైన కనీస పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేయకపోవడం, నిధులు విడుదల చేయకపోవడంతో మౌలిక వసతుల కల్పనలో మధ్యాహ్న భోజనం అందించడంలో ప్రభుత్వం తీర్పంగా విఫలమైందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఫీజు దోపిడి నియంత్రించి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని స్వయంగా విద్యాశాఖ మంత్రి జనవరిలో ప్రకటించినా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం, ఫీజుల నియంత్రణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల డొనేషన్స్, బుక్స్, స్కూల్ డ్రెస్ పేరుతో బహిరంగంగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలను హింసిస్తూ పలు పాఠశాలల ప్రవేశం రోజు 60% ఫీజు చెల్లిస్తేనే తరగతి అనుమతిస్తామన్ను షరతులు పెడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరి నిరసిస్తూ ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జూలై 5న తెలంగాణ పాఠశాలల బంద్ నిర్వహిస్తుందని, ఈ బంద్కు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ మద్దతిచ్చి బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
మెదక్ జిల్లా కేంద్రంగా నేను ముఖ్య కార్యకర్తల సమావేశం తదనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర శాఖ జూలై 5 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లను బంద్ పెట్టడం జరుగుతూ ఉంది. డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఫీజు నియంత్రణలో ఉంచడం కోసం స్పష్టమైనటువంటి ఫీజు స్ట్రక్చర్ని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు వాటిని అమలు చేసినటువంటి విషయం రాష్ట్రంలో కనిపించడం లేదు. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జూలై 5 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. డిమాండ్స్ వచ్చేసి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి, ఫీజు నియంత్రిస్తూ ఒక నియమ నిబంధన ఫీజు స్ట్రక్చర్ని విడుదల చేయాలి, ఫీజుల దోపిడీని అరికట్టాలి, పుస్తకాల దండ చేసేటటువంటి స్కూల్లో పుస్తకాల దండ జరగకుండా చూడాలి, ఖాళీగా ఉన్నటువంటి డిఓ ఎంఈఓ టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి, బట్టలు బూట్లు పెన్నులు పెన్సిల్ బుక్కులు అంటూ చేసేటటువంటి దండను కూడా అరికట్టాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆల్ ఇండియా రేషన్ డీలర్ అసోసియేషన్ పిలుపు మేరకు తమ డిమాండ్లు పరిష్కరించాలని నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు డీలర్లు ధర్నా నిర్వహించి తహసీల్దార్ గణేష్ నాయక్కు వినతి పత్రం అందజేశారు. ఆలేరులో రేషన్ డీలర్ల ధర్నా ఆల్ ఇండియా రేషన్ డీలర్ అసోసియేషన్ పిలుపు మేరకు తమ డిమాండ్లు పరిష్కరించాలని నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు డీలర్లు ధర్నా నిర్వహించి తహసీల్దార్ గణేష్ నాయక్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కందుల శంకర్, దూడల రోషయ్య, సత్యలక్ష్మి, రమ ఎస్తేరా, రాములమ్మ, అశోక్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా అన్ని తహసీల్ కార్యాలయం ముందు మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీని అంతటి కారణం ఏంటంటే మాకు ఈ వ్యవస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ 50 సంవత్సరాల నుండి నడుస్తూ ఉంది. మరి ఎందరో సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాయి, కానీ మా రేషన్ డీలర్ సమస్యలు ఇంతవరకు పరిష్కారం చేయలేదు. మరి మేము బతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకుండబడే ఆదాయం ఏదన్నా షాప్ మెయింటైన్ చేయడానికి సరిపోతా ఉంది తప్ప మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ మా సమస్యలను మరి పూర్తి స్థాయిలో పరిష్కరించుకునే పద్ధతిలో మరి కమిషన్ ప్రభుత్వాలు పెంచాలనే డిమాండ్తోనే మేము ముందుకొచ్చాం. ఇప్పుడు గత కొంతకాలం నుంచి అంటే 20 సంవత్సరాల నుండి మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు గుర్తించకుండా గతంలో 12 రూపాయలు, 20 రూపాయలు, తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసి మరి 70 రూపాయలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కానీ 70 రూపాయలు అనేది ఫర్ క్వింటాల్కి ఇవ్వడం వల్ల మా కనీసం షాప్ కిరాయిలు, కరెంటు బిల్లు, మరి మాకుండే హెల్పర్కి కూడా సరిపోలేనటువంటి పరిస్థితి ఉంది. మా బతుక మా జీవించడానికి అనేక రకంగా అనేక రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. మేము పూర్తిగా ఈ యొక్క ఈ వ్యవస్థ మీద డిపెండ్ అయినాం కాబట్టి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మమ్మల్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలు అమలు చేసినా కూడా మేము తూచా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీ అన్నింటిని కూడా మరి సంపూర్ణంగా విజయవంతం చేస్తున్నటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీ బియ్యం ఇస్తూ ఉన్నాయి. మేము ఫ్రీగా అందరికీ మేము వాలంటీర్గా సర్వీస్ చేస్తూ ఉన్నాం. మా కమిషన్ మాత్రం చాలీచాలని కమిషన్తో మాకు అనేక రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. వీటిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కమిషన్లు లేదా మా గౌరవేతనం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకుండేపడే సమస్యలు ఇవాళ ప్రభుత్వాలు ఎన్నోసార్లు మాకు హామీ ఇచ్చాయి. మీ సమస్యలు ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి మేము పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేశారు. ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో దేశంలో మరి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ మాకుండే సమస్యలు మాత్రం ఏ ప్రభుత్వాలు కూడా మరి పరిష్కారం చేయట్లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మా యొక్క సమస్యలని పరిష్కరించే విధంగా ముందుకు రావాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు డీలర్లు చేపట్టిన నినాదీక్షలో వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మా గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం తరఫున పూర్తిగా వాళ్లకు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్స్ కమిషన్ పెంచడము, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించడము, ఇతర రాష్ట్రాల లెక్క ఉద్యోగ భద్రత కల్పించాలని వీళ్ళ న్యాయమైన డిమాండ్లకు మా గ్రామ పంచాయతీ తెలంగాణ ఉద్యోగుల సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అమ్మవారిని దర్శించుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య.
అమ్మవారిని దర్శించుకున్న హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి ప్రావీణ్య. స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్బుక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చక్కగా చదువులో రాణించి మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలన్నారు. పవర్టెక్ ట్రాన్స్ఫరర్స్ అధినేత స్వామి గౌడ్ గారు విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందించారు. సీనియర్ నాయకులు జల్దా రాఘవులు, స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటరాములు, నాయకులు శంకరయ్య, మేకల ఎల్లయ్య, అబ్దుల్ ఖాదర్, శ్రీనివాస్, సత్యనారాయణ, రహీం, రవీందర్, తిమ్మయ్య, వెంకటసాయి, నవీన్, నాగరాజు, దత్తు, సతీష్, కార్తిక్ గౌడ్, అల్లావుద్దీన్, సందీప్, ఆనంద్ పాల్గొన్నారు. మరి వివేకానంద యువజన సంఘం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి వినూత్న కార్యక్రమంతో విద్యార్థులకు మంచి చేతులు అందిస్తారు. మరి ఈ యొక్క వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు లక్ష్మీనాథ్ గారు, వారి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు, తిమ్మయ్య గారు, నవీన్ గారు, విజయ్ గారు, ఆనంద్ గారు, అందరూ కూడా ఈ స్థానిక పెద్దలందరికీ మా తరఫున, మా యొక్క ఉపాధ్యాయ తరఫున, పాఠశాల తరఫున మరొక్కసారి స్వాగతం పలుకుతూ, మరి మొదటగా మా యొక్క పాఠశాల విద్యార్థులు మొన్న జరిగినటువంటి ఎస్ఎస్సి పరీక్షల్లో మరి మంచి ఫలితాలు సాధించారు సార్. మరి వారు ఎమ్మెల్యే గారు వస్తున్న తెలంగాణనే మరి వారు పిలువకుండానే ఇక్కడికి రావడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ 128 డివిజన్ పరిధిలోని వెంకట్రామ్ రెడ్డి నగర్ కమిటీ హాల్లో రంగారెడ్డి నగర్ తులిప్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సందర్శించారు. రంగారెడ్డి నగర్ డివిజన్లో ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి మందులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలో వెంకట్రామరెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్లో రంగారెడ్డి నగర్ తులిప్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, పవర్టెక్ ట్రాన్స్ఫార్మర్ అధినేత స్వామిగౌడ్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సతీష్ గట్టోజీ, సీనియర్ నాయకులు జల్దా రాఘవులు, మారయ్య, వేణు యాదవ్, వార్డు సభ్యులు అబ్దుల్ ఖాదర్, లక్ష్మణ్ గౌడ్, కార్తిక్ గౌడ్, రామకృష్ణ ముద్రాస్, హాస్పిటల్ యాజమానం సంజయ్ బాబు, డాక్టర్ అర్పిత, మోహన్ రెడ్డి, మహదేవ్, ఎల్లయ్య, అల్లావుద్దీన్, ఫారూక్, ఫిరోజ్, సాయి కిరణ్ గౌడ్, మెహబూబీ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7 నుంచి 13 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ వైభవ సప్తాహ వేడుకలు నిర్వహించే వేదికలను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. కాకతీయ వైభవ సప్తాహ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ నెల 7 నుంచి 13 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ వైభవ సప్తాహ వేడుకలు నిర్వహించే వేదికలకు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. డాక్టర్ అంబేద్కర్ భవన్ రీజనల్ సైన్స్ సెంటర్, భద్రకాళి బంద్, భద్రకాళి ఆలయం, ఆర్చ్, 1000 స్తంభాల దేవాలయం, పద్మాక్షి కమాన్, సిద్ధేశ్వర ఆలయం, పబ్లిక్ గార్డెన్, నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణాన్ని చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కాకతీయ వైభవాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా 7 రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అందులో భాగంగా హనుమకొండ నగరంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు కళాకారులు, రచయితలు తదితర కళారూపాలను ప్రదర్శించి వారి చరిత్ర గొప్పదనం గురించి ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజలు, మేధావులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కలెక్టర్ అన్నారు. కామల్ చంద్ మహారాజ్ పర్యటించే ప్రాంతాల్లో గట్టి బందోబస్తు నిర్వహించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, వరంగల్ ఏసీపీ గిరికుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజ్, ఎంహెచ్ఓ రాజిరెడ్డి, నగరపాలక సంస్థ కూడా, పర్యాటక సాంస్కృతిక శాఖ సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, వీరికి బాసర ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, వీరికి బాసర ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. ఆలయంలో ఉమాభారతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్థానిక బీజేపీ కార్యకర్తలతో, నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఓం శతమానం భవతి సదా యః పరిశ్రమే.
पुनर्दर्शन प्राप्ति धर्म पालना अरे लाडवा आए थे अन्ना मेधा प्रतीका झंडा मेधामय प्रजामय यज्ञ से लोधा दुमल मेधामय प्रजामय इंद्र इंद्रियम दधा दुमल मेधामय प्रजामय सूर्य प्रजो दधा बीज विपहे सर्व सिद्धि च धीमहि ऊपर से మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 15వ వార్డుకు చెందిన గుండేటి రాజం రామచందర్ సూర్యంలకు సంబంధించిన 15 గుంటల భూమిని స్థానిక కౌన్సిలర్ భార్య రామగిరి మాధవి హరిహారం పేరుతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 15వ వార్డుకు చెందిన గుండేటి రాజం రామచందర్ సూర్యంలకు సంబంధించిన 15 గుంటల భూమిని స్థానిక కౌన్సిలర్ భార్య రామగిరి మాధవి హరితహారం పేరుతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 90 సంవత్సరాల నుండి వారికి తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన భూమిని గతంలో వార్డు కౌన్సిలర్ అయిన రామగిరి రామకృష్ణ పదవిలో ఉన్నప్పుడు ఇలానే కబ్జాకు ప్రయత్నించగా అప్పటి మున్సిపల్ కమిషనర్ సబ్ కలెక్టర్ తహసీల్దార్కు వినతి పత్రాలు ఇవ్వడంతో మా యొక్క భూమిని కబ్జా చేయడం మానుకున్నారని రామకృష్ణ మరణంతరం మళ్లీ ఇప్పుడు ఆయన భార్య మాధవి నేనే కౌన్సిలర్ అంటూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేసి మమ్మల్ని మనోవేదనకు గురిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. గత సాధము తగిన కాలం నుంచి మాకు ఇచ్చినటువంటి అత్తగారి మామగారి ప్రతి స్థలము మాకు ఇచ్చారు. ఈ స్థలాన్ని అక్రమంగా ఈ కౌన్సిలర్ బెల్లంపల్లి కౌన్సిలర్ అయినటువంటి రామకృష్ణ గారు కౌన్సిలర్ గా పదవికి వచ్చినప్పటి నుండి మమ్మల్ని ఈ భూమి గవర్నమెంట్ భూమి అని మమ్మల్ని టార్చర్ చేస్తూ అన్యాయంగా మమ్మల్ని బెదిరిస్తూ అనేక విధాలుగా మమ్మల్ని గురి చేస్తున్నారు. ఈ యొక్క కౌన్సిలర్ గారు అనారోగ్య పరిస్థితి ద్వారానైనా వీరు మరణించారు. తదనంతరం అతని భార్య పదవిలో లేకున్నాను ఇప్పుడు హరితహారం కింద మా భూమిని కబ్జా చేయడానికి ఈ స్థలాన్ని ఈ దోచుకోవడానికి అమ్ముకోవడానికి అనేక పర్యాయాలుగా అనేక విధాలుగా మమ్మల్ని టార్చర్ చేస్తూ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఈ యొక్క క్షోభ నుండి కలెక్టర్ గారు మీరు మా యొక్క మనవి ఆలకించి మా మనోవేదనను ఆలకించి గుర్తించి ఈ యొక్క కలెక్టర్ గారు మా యొక్క బాధను తీర్చగలరని మాకు న్యాయం జరిగించగలరని కలెక్టర్ గారికి మేము వినవించుకుంటున్నాము. మాకు ఏ ఆస్తి లేదు, మా తాత ముత్తాతలు గారు ఇచ్చిన ఈ ఆస్తి తద్వారా ఈ యొక్క అనవసరంగా ఈ యొక్క రోడ్డు వస్తుందని మున్సిపాలిటీలో రోడ్డు లేకుండా రోడ్డు వస్తుందని సృష్టించి వేరే రకంగా ఎక్కడో పనులు చేపట్టాల్సిన ఆ డబ్బును అక్రమంగా ఇక్కడ రోడ్డు వేయించి మాకు ఈ రోడ్డు ఉంది అని అంటే రోడ్డు లేదు ఏమి లేదు మా స్థలాన్ని ఆక్రమిస్తూ. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటలోని ఉట్నూరు చౌరస్తాలో ఓ గర్భిణి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా విగ్రహం ముందు బైఠాయించి నిరసనకు దిగింది. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటలో ఉట్నూరు చౌరస్తాలో ఓ గర్భిణి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా విగ్రహం ముందు బైఠాయించి నిరసనకు దిగింది. ఇక వివరాలకు వెళ్తే ఆదిలాబాద్కు చెందిన స్వప్న అనే యువతిని లక్ష్మీపేటకు చెందిన మెట్టుపల్లి శ్రీధర్ అనే యువకుడు ప్రేమించి 2021 నవంబర్ 21వ తేదీన గుడిలో పెళ్లి చేసుకున్నాడని ఆ తర్వాత కొద్ది రోజులకు భర్త శ్రీధర్ ముఖం చాయటంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్ చేసి వారి కప్పురం చక్కదిద్దారన్నారు. ప్రస్తుతం తమ 5 నెలల గర్భవతిని, 3 నెలల క్రితం భర్త ఇంటి నుంచి పారిపోయాడని ఈ విషయంపై పోలీసులు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తూ తన భర్త తనకు కావాలని తనకు న్యాయం చేయాలని న్యాయం చేసేంత వరకు దీక్ష విరమించేది లేదని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన దీక్షకు పూనుకుంది. అంబేద్కర్ సంఘ తరపున 2 వేల మంత్రులు ఇక్కడ జరుగుతారు. 2 వేల మంత్రులు ధర్నా ఉంటారు.
సప్నకు న్యాయం జరిగేంత వరకు ఈ రోజు 24 గంటల దాకా టైం ఇచ్చింది ఎస్ఐ గారు. 24 గంటల లోపల ఏ ఒక్క గంట దాటినా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో పూర్తి న్యాయం జరిగేంత వరకు మేము అండగా ఉంటామని చెప్పేసి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. కూడా ఈ రకంగా హెచ్చరించిన పాదంశీలు ఎక్కడ ఉన్నాయని ఆయన తీసుకొచ్చాడు. ఈ కేసు కూడా 17వ తారీఖు 6వ నెలలో పెట్టిన కేసు, ఇప్పటి వరకు కూడా దీనికి పరిష్కారం లేదు. ఈ అమ్మాయికి న్యాయం జరగడానికి పోరాడుతున్నాం. మనిషి లేడు, అత్తమామల పైన కేసు ఫైల్ అయితలేదు. కేసు ఫైల్ కావాలంటే ఫోటో ప్రూఫ్ కావాలన్నారు. ఫోటో ప్రూఫ్ తెచ్చి చూపెట్టిన, 2 రోజులు తిప్పుకున్నాడు, కానీ ఏం లేదు. ఇది తను పట్టించుకుంటలేరని కమిషనర్ దాకా వెళ్ళిన, కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చి 2 వారాలు అవుతుంది వచ్చిన. సార్ మీరు కమిషనర్ కి ఇచ్చిన మీరు కేసు ఫైల్ చేయమన్నారు సార్ మీరు చెయ్యండి అంటే మళ్ళా సేమ్ అత్తమామని పిలిపించండి, పాదం తినుకు ఫోన్ చేస్తాడు. అత్తమామని పిలిపిస్తాడు, పాదం తినుకు ఫోన్ చేస్తాడు. మరి ఎందుకు సార్ ఆ పాదం తిను కూడా బీసీ అతను, నేను ఎస్సీ అమ్మాయిని, ఊర్లో నేను ఒక్కదాన్నే ఎస్సీ ఉన్నా అని నేను ఎట్లా వెళ్ళిపోవాలి అని మా అబ్బాయిని దాస పెట్టిండు. మా భర్తని దాస పెట్టి మా అత్తమామల్ని నాటక మాత్రం, మా అత్తమామలకి పాదం తినే సపోర్టు అంటే మీకు ఓట్లు కావాలా, మీరు గెలవాలంటే మా కాళ్ళు వచ్చి మొక్కుతారు, మాకు ఏది కావాలంటే అది చేస్తారు. ఇప్పుడు నేను ఇంత కష్టంలో ఉన్నా, నాకు తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు, మరి ఇప్పుడు ఎందుకు సార్ న్యాయం చేయరు? ఇప్పుడు ఎందుకు సార్ మీకు ఏం గుర్తుకు రావు? ఓట్లకు మేము గుర్తుకొస్తామా? ఇప్పుడు నాకు కూడా ఓటు హక్కు ఉంది, నాకు న్యాయం చేసినాడికే నేను ఓటేస్తా. నాకు ఏం న్యాయం చేస్తారో ఆ వాళ్ళకే నేను ఓటేస్తా. ఎప్పటికీ నేను ఎవరికి ఓటయ్యా? నాకు ఈరోజు న్యాయం చేయాలి. 2 నెలల ఓపిక ఈరోజు నాకు క్షీణించదు. ఇప్పుడు నాకు 6 నెలలు కూడా పడ్డాయి. పాప పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటిది? నా భర్తని నాకు ఇక్కడ అబ్బాయి చెప్పాలా? మా అత్త మామల పైన ఎలాంటి యాక్షన్ అన్నది తీసుకోండి. లేదా అంటారా నేను ఇక్కడనే చచ్చిపోతా. ఒకటి, 2 ప్రాణాలు చావడం లేదంటే నా భర్తను అబ్బాయి చెప్పండి. ఇప్పుడు నా భర్తను అబ్బాయి చెప్పి మంచి మాట మాట్లాడితే 3 ప్రాణాలు ఉంటాయి. లేదంటే ఈ 2 ప్రాణాలు, నేను చచ్చిపోయినాక పిలిచిన లాభం లేదు సార్. ప్రతి ప్రాణం చస్తుంది, నేనే చచ్చిపోతా. బతుకున్నప్పుడే నాకు న్యాయం చేయాలి, లేదంటే నేనే చచ్చిపోతా. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై, ఇతర అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో సమగ్ర క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని కోరారు. జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో బాధితులందరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గుగులోతు రవికి బుగ్గారం గ్రామస్తులతో కలిసి బీడీసీ చైర్మన్ చుక్కా గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై, ఇతర అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో సమగ్ర క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని కోరారు. పకడ్బందీగా రికార్డులు, బిల్లులను, తీర్మానాలతో సహా ఇతరత్ర పత్రాలను పరిశీలించిన వెంటనే ఆధారాలతో సహా పూర్తి వివరాల నివేదికతో పాటు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన వారందరిపై వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా విజ్ఞాపన పత్రం అందజేశారు. గతంలో కూడా ఇలాగే అధికారులు 17/9/2020 విచారణ జరిపారు. ఆ విచారణలో దొంగ రికార్డులను, దొంగ బిల్లులను, తప్పుడు తీర్మానాలను అధికారులు గ్రహించలేదన్నారు. లక్షలాది రూపాయల అక్రమ బిల్లును కూడా ఆమోదించారని పేర్కొన్నారు. కేవలం 16,14,585లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారని సూచించారు. రాజకీయ ఒత్తిళ్లతోనా లేక పేరుకపోయిన అవినీతితోనా ఆ షోకట్ నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులు నేటి వరకు వెల్లడించలేదన్నారు. ఈ విచారణ కూడా పక్కదారి పట్టించాలని నాయకులు, ఈ పాలకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి వాటిని తిప్పి కొట్టడానికి ఈరోజు మన బుగ్గారం గ్రామస్తులు అందరి తరఫున జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. పోయి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చి ఎలాంటి అవినీతికి అవకాశం ఇవ్వద్దు, నిధులు ఎవరైతే దుర్వినియోగం చేశారో వాళ్ళపైన చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకోసారి ఇట్లా దొంగ బిల్లులు పెట్టేసి పైసలు ఎత్తకుండా చేయాలి, మరి వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసారో, ఏ అధికారులు అయితే సపోర్ట్ చేసారో, ఏ వార్డు మెంబర్లు సపోర్ట్ చేసారో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఇన్ని పేజీల పత్రాలన్నీ కూడా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యా హబ్ దేశానికి తలమానికంగా నిలవబోతుందని అన్నారు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యా హబ్ దేశానికి తలమాలికంగా నిలవబోతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మించారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ కి ప్రభుత్వం 146.28 కోట్ల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల సంస్థ TSEWIDC ఆధ్వర్యంలో పనులు జరిగాయి. KG-2 PG ఉచిత విద్యా విధానంలో భాగంగా 6వ తరగతి నుంచి PG వరకు ఒకే ఆవరణలో అన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలతో పాటు కేజీ వివిలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పీజీ కాలేజీలను ఒకే క్యాంపస్లో నిర్మించిన ఘనత దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. గజ్వేల్లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యా హబ్ను నిర్మించారు. దానికి 1 కిలోమీటర్ దూరంలో 40 ఎకరాల్లో బాలుల కోసం విద్యా హబ్ను ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. వివిధ భవనాలు మొత్తం విస్తీర్ణం 458,902 చదరపు అడుగులు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు, బోధకులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపట్టారు. విశాలమైన తరగతి గదుల్లో పగటి వేళలో సహజ సిద్ధ వెలుగు ప్రసరించే విధంగా భవనాలను నిర్మించారు. అన్ని తరగతులకు వారు ఉపయోగించుకునే విధంగా ఉన్నత స్థాయి ప్రమాణాలతో సైన్స్ ల్యాబ్లు రూపొందించారు. ఇక కోచింగ్ ఏర్పాట్లు చేశారు. 1200 మంది విద్యార్థుల సామర్థ్యంలో హైటెక్ ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి క్యాంపస్లో 2500 మంది విద్యార్థులు ఉండేలా వసతులు కల్పించారు. భవిష్యత్తులో మరో 1000 మంది విద్యార్థులు కూడా ఈ క్యాంపస్లో చదువుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యాబోధన కొనసాగిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావలసిన విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు. ఇక్కడ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సిలబస్ను కొనసాగిస్తున్నారు. ఇక గజ్వేల్ స్ఫూర్తితో మరికొన్ని జిల్లాల్లో విద్యా హబ్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుంది. నేను వాసవి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ గజ్వేల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎస్టాబ్లిష్ చేసిన గజ్వేల్ పట్టణంలో ఎస్టాబ్లిష్ చేసిన ఎడ్యుకేషన్ హబ్లో వర్క్ చేయటం నాకు చాలా గర్వకారణం. 2017లో ఈ హబ్ స్టార్ట్ చేయటం జరిగింది. గర్ల్స్, బాయ్స్ సపరేట్గా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో 84 స్ట్రెంత్తో మేము ఇక్కడికి షిఫ్ట్ అవటం జరిగింది. ఇప్పుడు అది 562 2021-22 అకాడమిక్ ఇయర్లో ఇంతమంది స్ట్రెంత్తో ఫ్లరిష్ అవుతూ ఉంది. స్టార్టింగ్లో 4 జనరల్ కోర్సెస్, తెలుగు మీడియం, 3 వొకేషనల్ కోర్సెస్తో స్టార్ట్ చేశాము. ఇప్పుడు బైపీసీ, ఎంపీసీ, సిఎస్సి, హెచ్ఈసీ, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, అలాగే వొకేషనల్లో ఈఈటీ, ఎంఈటీ, ఓఏ అనే 3 కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో అలింకో సంస్థ సమన్వయంతో కలిసి దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు వీల్ చైర్లు, వారికి సంబంధించిన మరికొన్ని పరికరాలను పంపిణీ చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో అలింకో సంస్థ సమన్వయంతో కలిసి దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు వీల్ చైర్లు, వారికి సంబంధించిన మరికొన్ని పరికరాలను పంపిణీ చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, వృద్ధులు, వికలాంగులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాసరా ఆలయంలో గోదావరి నది ఘాట్లపై పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆలయ ఇన్ఛార్జి ఈవోకి అందజేయాలని వచ్చిన గ్రామ యువకులకు చుక్కెదురు అయ్యింది. నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో గోదావరి నది ఘట్లపై పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆలయ ఇన్ఛార్జి ఈవోకి అందజేయాలని వచ్చిన గ్రామ యువకులకు చుక్కెదురైంది. ఈవో లేకపోవడంతో ఆలయ ప్రధాన రోడ్డుపై బైఠాయించిన గ్రామ యువకులు, అక్కడికి చేరుకున్న బాసర పోలీసులు వారిని సముదాయించి యువకుల సమస్యలు వినయంగా విని యువకులు కోరినట్టుచో ఈవో గారిని పిలిపించే ప్రయత్నం చేయగా ఈవో లేకపోవడంతో ఏవో గారిని పిలిపించి ఏఈవో గారితో పలు సమస్యలపై వివరించి వినతి పత్రాన్ని సమర్పించిన బాసర యువకులు. భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర చదువులమ్మ సరస్వతి ఒడిలో ఈరోజు ఎంత జరుగుతుందంటే ఈరోజు సంఘటనలు, బాసర భక్తులు స్థానార్చన కాస్తే ఈరోజు ప్రమాదాలకు గురై చనిపోవడం జరుగుతుంది. ఇప్పటికెన్నో సంఘటనలు జరిగినా కూడా దేవస్థాన అధికారులు స్పందించడం లేదు.
అదే విధంగా ఆ కొన్ని విషయాలపై స్థానిక బాసర మండల యువకులము స్థానికంగా యువగారు కలవడానికి పోతే ఉండి కూడా లేడని చెప్పి సిగ్గుచాటుగా భావిస్తున్నాం. యువగారు మేము బాసర పుత్రులు అమ్మవారి పుత్రులగానే యువగారికి విరోధ పరిస్థితి మీకు కలవ కూడా సిగ్గుచాటుగా భావిస్తున్నాం. అలాగే బాసర దేవస్థానంలో 20-30 వేల తో సెక్రటరీలు చేస్తుండ్రు వాళ్ళ తక్షణమే బాసర ఆదాయాన్ని కాపాడి వాళ్ళకి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే ఆదాయంలో 10-15 వేలకు మా బాసర యువకులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తక్షణమే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు చర్య తీసుకొని బాసర యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఐక్యరెడ్డి గారు కాదు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించడానికి కూడా బాసర యువకులు సిద్ధంగా ఉన్నారు తెలియజేస్తున్నాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తెరాస నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తెరాస నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. మీర్పేటను సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మీర్పేట నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆయన చెరువులు పాఠశాలల స్థలాలను వదలడం లేదని ఆరోపించారు. తమ పార్టీ నుంచి మంత్రి సబితా ఎమ్మెల్యేగా గెలవ లేదని అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తి చేయలేదన్నారు. మంత్రి సబితా వైఖరిపై సీఎంతో మాట్లాడతానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సబితా ఇంద్రారెడ్డి తేరాస నుండి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా సబిత విజయం సాధించారు. అనంతరం సబితారెడ్డి తేరాస కండువా కప్పుకొని మంత్రి పదవి పొందారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. నియోజకవర్గంలో తీగల కృష్ణారెడ్డి ఓ వర్గం కొనసాగుతుండగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిది మరో వర్గంగా ఉంది. సబితారెడ్డి తెరాసలో చేరి మంత్రి పదవి పొందడంతో తనకు ప్రాధాన్యత తగ్గిందని తీగల భావిస్తున్నారు. కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు తీగల తాజా వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయి. ఈరోజు మంత్రాల చెరువు, పెద్ద చెరువు, సంద చెరువు ఇవన్నీ కూడా జల్పెల్లి చెరువు ఇవన్నీ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆ ప్రాంత ప్రజలు నా దగ్గరికి వచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటిది కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు, కొంచెం దీన్ని చూడాలన్నప్పుడు పోయినప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన చెప్పారు. నేను చెప్పా నేను తప్పకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి కేటీఆర్తో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేద్దాం. అది ఎందుకు వచ్చిందని కూడా నేను సబిత కూడాతో మాట్లాడతాను, నేను మంత్రి గారితో మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. నేను కోరేది ఒకటి, నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా ఈ ప్రాంతంలో పెరిగినవాడిగా ఈ ప్రాంతంలో మా తాత ముత్తాతల నుంచి మాకున్నటువంటి పరపతి కానీ అభివృద్ధి కానీ ఉంది. ఆ బాధతోనే ఆ చెర్లలో మేము ఆ రోజుల్లో నీళ్లు తాగినాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? అది నేను ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం ఈ ట్రంక్ లైన్ కంప్లీట్ తీసుకుపోయి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడానికి. అది ఇంతవరకు అతిగతి లేదు. ట్రంక్ లైన్ పేరు మీద చెరువులు కట్టారు, సరిగా లేవు, దుర్వాసన వస్తుంది, దోమలు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఇక్కడ గుర్తి సంబంధించకపోతే ఎలా? నేను ఇప్పటికీ అంటున్నాను, మీ మౌనంగా ఎందుకుంటున్నారు అన్నప్పుడు ఈరోజు నేను వెళ్ళా. నేను ఎవరి గురించి ఒక చెడ్డకు చెప్పడం కానీ కాదు, ఇది వాస్తవం. మంత్రి గారు కూడా స్పందించి చూడాలి ఆ ఏరియాలో ఏం జరుగుతున్నది. ఇవాళ ఎవరో చెప్పుకుంటారు ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ పడితే డబ్బులు వస్తాయని. నేను ఏదో కాంగ్రెస్ కోతున్నాను, నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తప్ప ఇంకో మాట రాదు. అది ఎంతమంది మగధీరులు వచ్చినా, నేను ఒక ఉత్తమ కుటుంబం నుంచి పుట్టినవాడిని. మా తాతలు ముత్తాతల నుంచి కూడా పటేల్ పట్టవారిగిరి చేసిన వాళ్ళం. నేను ఏ చిల్లర మల్ల రాజకీయాలకు వచ్చి నా స్వలాభాల కోసం ఎవరిని ఇబ్బంది పెట్టి ఎప్పుడు పెట్టను కూడా. కానీ ఇది మాత్రం చెరువులు రక్షించుకోవాలి, చెరువులో కమర్షియల్ కంసల్ కట్టొద్దు, తప్పకుండా వీటిని రక్షించుకోవాలి. ప్రతి పౌరుడికి కూడా కావాల్సిన అవసరం ఉంది ఇది. ఎందుకంటే ఇప్పటికే చాలా మన నియోజకవర్గంలో కబ్జాలు అయినాయి. ఇలా అల్మాస్ కూడా, బడంపేట్, బాలాపూర్, వెల్పల్లి, పహాడి షరీఫ్ ఎక్కడ పోయినాయి ఇవన్నీ. చంపాపేట్ గాంధీ బొమ్మ దగ్గర 15వ వార్డు చిలకల బస్తీ రోడ్ గుంతలో వర్షపు నీళ్ళ వల్ల అధ్వానంగా మారింది.
చంపాపేట్ గాంధీ బొమ్మ దగ్గర 15వ వార్డ్ చిలకల బస్తీ రోడ్డు గుంతలలో వర్షపు నీరు వల్ల అద్వానంగా మారింది. కాలనీవాసులు కార్పొరేటర్ వంగల మధుకు 2 సంవత్సరాలుగా చెప్పిన పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఎల్బీ నగర డివిజన్ ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు చెప్పినా గానీ ఎవరు పట్టించుకోవడం లేదు. కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు మరియు ద్విచక్ర వాహనాలు జారీ పడడం జరిగిందని, పలువురు గాయాలు జరిగాయని మున్సిపాలిటీ సిబ్బంది గానీ ప్రజాప్రతినిధులు గానీ ఎవరు అటువైపు చూడడం లేదని, ఓట్ల సమయంలో వచ్చిన ప్రజాప్రతినిధులు మళ్లీ తిరిగి చూడడం లేదు మా వైపు అని కాలనీవాసులు చెప్తున్నారు. అస్సలు వస్తుండ్రు చూస్తురు పోతురు చూస్తురు పోతురు ఒక మనిషి పోతే చచ్చిపోయాడు అన్ని కుత్తుతున్నారు రాళ్ళు తొగిరు పారేసిరు పోరు ఎవరు వస్తారు అడగలేను. వార్డ్ మెంబర్ ఇక్కడ కౌన్సిలర్ అడిగినా ఆ కౌన్సిలర్ కూడా అడిగారు ఏమన్నాడు ఏ వస్తా అంటున్నారు వస్తలేదు. ఈయన మన సుధీర్ రెడ్డి మన ఎమ్మెల్యే సార్ ఎవరు కానీ ఎవరు వస్తలేరు నేను ఇక్కడ రోడ్ మాకు ఏం లేదు రోడ్కు ఓట్లప్పుడు వస్తారా ఓట్లప్పుడు వచ్చినప్పుడు అడుగుతలేరా ఓట్ల మేమైతే ఇప్పుడు ఈసారి ఓట్లేదు జల్మాన్కి ఓట్లు వచ్చేసంటే సత్యంత ఓట్లు ఎదిగాలి ఓట్లు పిల్లలు పడుతున్నారు మేము పడుతున్నాం ఒక్కొక్క రాలు ఉంటుంది పెద్ద గిర్రు విడిచిపెట్టారు ఎందుకని చదవానమా ఏమైనా ఇచ్చిరా మాకు బెంక్ ఇచ్చిరా లోన్ ఇచ్చిరా ఏమి ఇచ్చారు చెప్పు సార్ నీవే. ఇప్పుడు మా పిల్లలందరూ 1000 రూపాయల తోగిర్రు విడిచిపెట్టారు ఆ డేనీస్ వేసారు కొంత ఒక ఇంత పైన ఇంత అయిపోయి ఆ డేనీస్ అంతా పలికింది ఒకటి సిద్దిపేట జిల్లా తోకుట మండలంలోని పెద్ద మాసానపల్లి నుంచి బండారుపల్లి మీదుగా తడకపల్లి వరకు ఉన్న బీటీ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి అద్వానంగా తయారైంది. పెద్ద మాసానపల్లి నుంచి తడకపల్లి వరకు గుంతలపడి అద్వానంగా మారిన రోడ్లు ఇబ్బంది పడుతున్న వాహన చోదకులు. తొగుట మండలంలోని పెద్ద మాసన్పల్లి నుండి బండారపల్లి మీదుగా తడకలపల్లి వరకు ఉన్న బీటి రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ దారి గుండా వివిధ పనుల నిమిత్తం సిద్దిపేట వెళ్లే వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేటకు వెళ్లేవారు దూరమైన పెద్ద మాసన్పల్లి నుంచి ఖమ్మంపల్లి మీదుగా ఎన్సాన్పల్లి నుంచి తిరిగి సిద్దిపేటకు చేరుకున్నారు. ఈ విషయంపై పలుమారు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరవయ్యారు. ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేసిన మైనంపల్లి హనుమంతరావు. మా భూములు మాకు కావాలి, ఆలేరులో పెద్ద ఎత్తున నిరసన. అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఓ గర్భిణి నిరసన. ఆల్ ఇండియా రేషన్ డీలర్ అసోసియేషన్ పిలుపు మేరకు డీలర్ల ధర్నా. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.